ఎరువుల్ని, పురుగు మందుల్ని, పౌరజాతి సంస్థల విత్తనాల్ని తీసుకొచ్చింది. అవేవో యథాలాపంగా రాలేదు. ప్రభుత్వం ప్రభుత్వ విధానాలే తీసుకొచ్చినాయి. ప్రభుత్వ విధానాలే ఇప్పుడున్న వ్యవసాయ విధానానికి కారణం. రైతుల అలవాట్లకి, రైతుల ప్రలోభాలకి, రైతుల రుణగ్రస్తతకి వీటన్నిటి కూడా ప్రభుత్వ విధానాలు గత 50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా ఉన్న విధానాలు ప్రధానమైన కారణం. ఆ విధానాల్లో మార్పు రాకపోతే దీంట్లో అమ్మాయి చేసిన ప్రయత్నాలు అంటే ప్రయత్నాలు ఒక కనీసం ఐలాండ్స్ ని సృష్టించడానికి అవకాశం. వాళ్ళు వ్యక్తిగతంగా దాన్ని దుష్ప్రభావాలను తెలుసుకుంటే దాన్ని చెడంగా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అది కూడా తప్పనిసరిగా ఒక పరిష్కారం. అటువంటివి మనం ఎంకరేజ్ చేయడం అనేది ఒక సమాంతరంగా ప్రత్యామ్నాయ మార్కెట్ ని, ప్రత్యామ్నాయ ఉత్పత్తి విధానాన్ని ఎంకరేజ్ చేయడానికి దాన్ని ఒక నమూనాగా తీసుకుని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని పూర్తిగా అదే సాధ్యపడుతుంది. దానివల్లనే పూర్తి రైతాంగ సంక్షోభం పోతుందని నేనైతే అనుకోను. రామానంద గారు చెప్పినట్టుగా రైతు స్వరాజ్య వేదిక లాంటి సంస్థలు, రైతు సంస్థలు, రైతు సంఘాలు, రైతాంగ వ్యవసాయంలో పనిచేస్తున్న అన్ని శ్రేణుల వ్యక్తులు కూడా ఉద్యమించి ప్రభుత్వాల మీద, విధానాల మీద మార్పును ఫోర్స్ చేయకపోతే ఈ పరిస్థితి మారుతుందని నేను అనుకోను. ఈ విషయంగా ఆలోచించడానికి కూడా ఇటువంటి సినిమాలు చాలా ఉపకరిస్తాయి. నిన్న మొన్న ఎందుకు అనిపించింది అంటే సినిమాలు ఈ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్ వచ్చిన తర్వాత సినిమాలు ఎక్కువగా మధ్యతరగతి సినిమాలు వస్తున్నాయి. ఇంతకుముందు అందరికీ సినిమా హాళ్ళు ఒకటే అయినప్పుడు సినిమాలో కొంత భాగమైన ఒక పల్లెటూరు వాతావరణం, ఒక రైతు వాతావరణం ఉండేది. మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత మల్టీప్లెక్స్ జానర్ లో సినిమాలు తీయడం మొదలు పెట్టారు. అసలు రైతు అని ఎవడే ఉండడు. సినిమాలో వచ్చి రైతు అస్తమిస్తున్న విషయాన్ని కూడా గుర్తించాలని ఈ వేరే సందర్భంలో అనిపించింది. రైతులు మళ్ళీ దీన్ని వేదిక మీద తీసుకురావడం ఇట్సెల్ఫ్ గ్రేట్ కంట్రిబ్యూషన్ అనుకుంటున్నాను. సినిమాలో నటించిన వాళ్ళని, సినిమా తీసిన వాళ్ళని, సహకరించిన వాళ్ళని అందరినీ అభినందిస్తాను. థ్యాంక్ యూ.